వరద సమయంలో ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి విపత్తు నుంచి విజయవాడను గట్టెక్కించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సీఎం సహాయనిధికి 400 కోట్ల విరాళాలు రావడం ఒక చరిత్ర అని అన్నారు. ఈ నెలాఖరులోగా క్లెయిమ్లను పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఆఖరి బాధితుడికి న్యాయం చేసే వరకు విశ్రమించబోనమన్నారు. ఇంకా పరిహారం అందని 13,000 మందికి సెటిల్ చేస్తామన్నారు. మొట్టమొదటిసారిగా నేను చాలాసార్లు సీఎంగా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుకి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు. ఎలాంటి విపత్తు అయినా సరే మనం కానీ సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. రాష్ట్రం మొత్తం మునిగిన ఇండ్లు 1,18,070, పరిహారం 215 కోట్లు. విజయవాడ మొత్తం ముంపు నివాసాలు 78,558. అదే మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లకు 25,000 రూపాయల చొప్పున ఇచ్చాం, 161,99,000. మొత్తం 44,402 ద్విచక్ర వాహనాలు 3,000 చొప్పున 13.32 కోట్లు ఆర్థిక సహాయం చేశాం. 4,388 ఆటోలకి 10,000 రూపాయల చొప్పున 4,34,00,000 ఇచ్చాం. 1,243 తోపుడు బండ్లకి 20,000 చొప్పున 2,48,00,000 ఇచ్చాం. 5,181 కిరాణా షాపులు, హోటల్ చిన్న హోటల్స్ 25,000 చొప్పున 12,94,00,000 ఇచ్చాం. 2,500 స్మాల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలు 1,00,000 రూపాయలు వాళ్ళకందరికి కూడా 50,000 చొప్పున 12,50,00,000 ఇచ్చాం. పంట నష్టం మొత్తం 1,12,345 హెక్టార్లలో 22 రకాల వ్యవసాయ పంటలకు 278 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన 9,236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటకు నష్టపరిహారం 32,67,00,000 ఇస్తున్నాం. సర్వీసెస్లో ఎప్పుడూ ఎవ్వరూ ఊహించిన విధంగా సర్వీసెస్ అన్ని చేశాం. ఇంకొక పక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరినీ పిలిపించాం. ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, రెగ్యులేటరీ అథారిటీ, బ్యాంకర్స్ ముగ్గురిని పెట్టి మొత్తం వర్కౌట్ చేశాం. అది కూడా క్లెయిమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 30th క్లోజ్ కావాలి. కొన్ని క్లెయిమ్స్ మాత్రం ఎక్సీడ్ అవుతున్నాయి, వాళ్ళకుండే టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఒక కారు ఎక్కడన్నా పూర్తిగా మునిగిపోతే దాన్ని ఆక్షన్ వేసి మళ్ళా ఎంత డబ్బులు వస్తుందో అది చూసుకొని రిమైనింగ్ మనీ వాళ్ళు రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి. దగ్గర 500 కోట్ల రూపాయలు రీషెడ్యూల్మెంట్ కానీ కన్జంప్షన్ లోన్స్ కానీ, కన్జంప్షన్ లోన్స్ చిన్న చిన్నవన్నీ కూడా 25,000 ఇమ్మన్నాం, పెద్దవన్నీ కూడా 50,000 కూడా కన్జంప్షన్ లోన్స్ ఇమ్మని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. రిలీఫ్ ఇవ్వడానికి మాకు ఎన్ని విధాల అవకాశం ఉందో అన్ని విధాలు ఇచ్చాం. ఇంకొక పక్క గవర్నమెంట్లో ఈరోజు చెప్పి డ్రైవింగ్ లైసెన్సెస్, ఆర్సీలు పోయినా, ఆధార్ కార్డు పోయినా, బర్త్ సర్టిఫికెట్ పోయినా, డెత్ సర్టిఫికెట్ పోయినా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఫ్రీగా మళ్ళా ఇవ్వాలి. పిల్లలు ఎవరైతే టెక్స్ట్ బుక్స్ పోయినా వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవన్నాం. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి 30th లోపల రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అందరి ఇవన్నీ లిస్టులన్నీ సచివాలయంలో పెట్టాం, వాళ్ళకు డైరెక్ట్గా మెసేజ్ పంపించాం, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఇవి కాకుండా నిన్న మొన్న ఒక 13,000 మంది మళ్లీ 17,000 మంది కంప్లైంట్స్ పెట్టారు మాకు రాలేదని.
ఒక 4,000 మంది డూప్లికేషన్స్ ఉన్నాయి, తీసేస్తే 13,000 ఉన్నారు. ఈ 13,000 మంది రేపు ఎల్లుండి ఒకసారి వెరిఫై చేస్తాం, ఎందుకు రాలేదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఈరోజు మీటింగ్ పెట్టింది, లాస్ట్ పర్సన్ చివరి వరకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం ఈరోజు మళ్ళా మీటింగ్ పెట్టి ఈ 13,000 కూడా సెటిల్ చేయాలి. అదే సమయంలో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి, బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి 30వ తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెరమనీ పెట్టుకున్నాను. ఆ రోజు నేను రాసిన మీడియాలో రాసిన మీకు కూడా సమాచారం తెలిసిన తెలియజేసిన మీకు కూడా అభినందనలు తెలియజేస్తాం. అంతవరకు మీ అందరికీ బాధ్యత ఉంటుంది. బాధ్యతగా మనమందరం ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. ఇది ఒక యజ్ఞం, ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. ఏవైతే అకౌంట్స్ పోతున్నాయి అవన్నీ చూసుకున్న తర్వాత డీబీటీ మళ్ళా ఒకసారి, నేను ఇక్కడ బటన్ నొక్కడం లేదు, బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు. చేసే పని చిత్తశుద్దిగా చేయాలి తప్ప, పవిత్రంగా చేయాలి తప్ప కాదు.